జగన్ తణుకుకి ఒక డంపింగ్ యార్డ్ సరిగ్గా లేదు జగన్. ఎక్కడ పడితే అక్కడ చెత్త పారేసుకోవాల్సి వస్తా ఉంది. డంపింగ్ యార్డ్ కట్టనోడివి చెత్త ట్యాక్స్ చేస్తావు చెత్త పరిపాలన నువ్వు జగన్. అలాగే ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు కట్టలేదు వదిలేసావు. గ్రామ సచివాలయాలని చెప్పి దాదాపు అన్ని కలిపి ఒక 12 గ్రామ సచివాలయాలు ఇవి అటు ఇటు కాకుండా వదిలేసావు. సగం కాంట్రాక్టులో డబ్బులు రాక పారిపోయారు. ఈ రోజున ఆ సగం కట్టి కట్టని బిల్డింగ్లో సంఘ విద్రోహ శక్తులు తాగుడికి రకరకాల పరిస్థితులకి దాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది నువ్వు చేసిన పరిపాలన. రైతుకు సంబంధించి రైతు చాలా బాధల్లో ఉన్నారు. ముఖ్యంగా మన తణుకులో కాలవల ఆధారిత వ్యాపారం ఉంది. ఎక్కడ రైతు భరోసా కేంద్రాలు లేవు. సరిగ్గా ఫెసిలిటీస్ ఉండవు. తేమని కంట్రోల్ చేసే మెషిన్స్ పని చేయవు. ఇవన్నీ చూస్తూ ఉంటే రైతుకి ఏం మాట్లాడాడు ఇక్కడ ఒక మంత్రి? రైతుకి కష్టం వస్తే మొలకలు వచ్చినాయి అంటే ఏమన్నాడా పెద్ద మనిషి? మద్దతు ధర కోసం మొలకలు వచ్చినాయి అంటే ఆ వైసీపీ నాయకులు ఏమన్నారో మీకు తెలుసు. దువ్వ పోలీస్ స్టేషన్లో 24 రైతుల మీద మద్దతు ధర కావాలంటే వారి మీద కేసులు పెట్టారు. ఎలాంటి దోపిడీ జరుగుతూ ఉందంటే ప్రతి రైస్ మిల్లరు 5 కేజీలు ఎక్స్ట్రా కాటా వేయించుకున్నారు. తేమ శాతం అని చెప్పి ప్రతి రైతు నుంచి బస్తాకి 50 నుంచి 100 రూపాయలు శిస్తు వసూలు డబ్బులు వసూలు చేశారు. అలాగే ఎర్రకాల వరదలు నువ్వు ఎలాగ పోలవరం పూర్తి చేయలేవు జగన్, అది నీ వల్ల కాదు. కనీసం నిడదవోలు నల్లజర్ల దేవరపల్లి ఉండ్రాజవరం తాడేపల్లిగూడెం తణుకు అత్తిలి కనీసం ఈ కాలువలన్నా నువ్వు చేస్తే కనీసం వేలాది ఎకరాలకి ఏదైనా పనికొస్తుంది. మూడు కాలువల పూడికి జగన్ 30 కోట్లు ఖర్చు పెట్టాల్సింది. నువ్వు ఎలాగా పోలవరం పూర్తి చేయలేవు. కనీసం 30 కోట్లు ఇచ్చి ఈ మన ఎర్ర కాలువలన్నా సరిగ్గా నువ్వు సరిచేయచ్చు కదా. ఇది కూడా చేయలేకపోతున్నావు. వేలాది ఎకరాల పంట నష్టం గోస్తని నది కాలుష్యం వల్ల. దాదాపు 68,369 ఎకరాలు కాలుష్యానికి గురై ఇది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని గురించి నువ్వేం చేయలేకపోయావు. అన్నిటికంటే జగన్ నిజంగా బాధపడాల్సింది ప్రతి రైతు. వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి రైతు ఈరోజు పడుతున్న బాధ శేషేంద్ర గారి కవితా పంక్తులు చెప్పాలంటే వేళ్ళు కాళ్ళై నడిచే చెట్టు మనిషి. చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతం అన్న దక్కేది, మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని. అలాంటి రైతు గిట్టుబాటు ధర లేక మాకు రైతు కొంచెం మాకు ఏదైనా గిట్టుబాటు ధర ఇమ్మంటే మీ మంత్రి చేసిన వ్యాఖ్యలు చాలా చాలా బాధాకరం జగన్. అలాగే కాగ్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అని చెప్పి 1100 కోట్లు ఈరోజు మన కాలువల్లో వరదలు గిరదలు వస్తూ ఉంటే వీటి కోసం రైతులకు అండగా నిలబడాల్సింది. తీర ప్రాంతాల్లో మత్స్యకారులకి రక్షణగా నిలబడాల్సింది. ఇలాంటి డిజాస్టర్ ఫండ్ తాలూకు కేంద్ర ప్రభుత్వం కాక్ చెప్తా ఉంది 1100 కోట్ల రూపాయలు పీడిఏ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసావు జగన్. దీనిని దారి మళ్లించేశావు తిరిగి వేయిలా. ఎప్పుడు దాకా సుప్రీంకోర్టు నీ దొంగతనాన్ని పట్టుకునే వరకు నువ్వు దాచేసావు డబ్బులు. నీకు అర్థమైందా ఎందుకు ఇప్పుడు నేను జగ్గుబాయ్ అంటున్నానో? నువ్వు దొంగతనం చేస్తావు జగన్ ప్రజల డబ్బు. నేను చెప్పడం కాదు, కాక్ చెప్తా ఉంది, సుప్రీంకోర్టు చెప్తా ఉంది. డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ డబ్బులు నువ్వు పీడిఏ అకౌంట్స్కి ఎలా వేస్తావు అంటే సుప్రీంకోర్టు అడగకపోతే అంతే కదా జగన్. నీకు ఒక గళ్ళలుంగి ఎర్ర చొక్క ఇక్కడ మచ్చ పెట్టాలి నీకు నువ్వు చేసే దొంగతనాలకి.
జగన్ జగన్ పథకాలు ఎలా ఉంటాయంటే, జగన్ పథకాలు ఎలా ఉంటాయంటే 70-30 పథకాలు. అంటే మీరు మీకు మద్యపాన నిషేధం ఇస్తానంటాడు, లేదంటే అమ్మఒడి పథకం ఇస్తానని చెప్పాడు. ఎంతమంది బిడ్డలున్నా అమ్మఒడి పథకం ఇస్తామని, ఒక్క బిడ్డకే. అలాగే మీ కూర్చోబెట్టి ఏ పథకం అని తీసుకున్నా కానీ రకరకాలుగా ఈ బీసీ సప్లాన్ ఫండ్స్ అంటే ఆ ఫండ్స్ తీసి ఏది అడిగినా సరే మీకోసమే ఖర్చు పెడుతున్నాను కదా. అలాగే బ్రాహ్మీన్ ఫండ్స్ తీసుకుంటే నేను మీకు అది అమ్మఒడి ఇస్తున్నాను కదా. ఇది ఎలా ఉందంటే, నేను చిన్నప్పుడు చెన్నైలో సినిమా చూశాను, గౌండమణి సెంధిల్ ఒక సినిమా ఉంటుంది, ఇద్దరు కామెడియన్స్ వాళ్ళిద్దరు. గౌండమణి అనే వ్యక్తి ఒక రూపాయి ఇచ్చి రెండు అట్టిపట్లు ఇస్తాడు. అరే మార్కెట్కి వెళ్ళి రెండు షాప్కి వెళ్ళి కిరాణా షాప్కి వెళ్ళి రెండు అట్టిపండ్లు కొనుక్కురాను. గౌండమణి ఏం చేస్తాడంటే ఒక అట్టిపండు తిని రూపాయికి రెండు కొని ఒక అట్టిపండు తినేసి ఇంకో అట్టిపండు పట్టుకొస్తాడు. ఎరా అన్న ఇదిగో అన్న అట్టిపండు అని చెప్తాడు. గౌండమణి అంటాడు ఏదైనా ఇదేనా అట్టిపండు, రెండోది ఇది అంటాడు. ఆ రెండోది ఇది అన్న, తను తినేసిన ఒక అట్టిపండు ఎప్పుడు చెప్పడం. అలాగే జగన్ ఏం చేస్తున్నాడంటే, తను డైవర్ట్ చేసింది తను తినేసిన డబ్బులు ఎప్పుడు చెప్పట్లా. ఎస్సీ ఎస్టీ సప్లాన్ ఫండ్స్ అంటే ఈ ఫండ్సే అవి కదా అంటాడు, మీ అమ్మఒడికి ఇవేస్తున్నాను కదా అంటాడు. 56 బీసీ కార్పొరేషన్కి సంబంధించి ఆ ఫండ్ ఏదంటే మీ పథకాల కింద ఇస్తున్నాను కదా అంటాడు. ఇది నువ్వు ఇంత మాటకాడికి అసలు పథకాలు నవరత్నాలు అనే పేరు ఎందుకు పెట్టావు? అది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా. అమలాపురంలో ఒక మహిళ అమలాపురం బార్ కౌన్సిల్ లాయర్ రాజామణి గారు చెప్తూ, ఈరోజు జగన్ అనే వ్యక్తి కొత్తగా పథకాలు ఇవ్వట్లేదు, ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వం నుంచి భారతదేశ ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నదే, ఇతను పేరు మార్చాడు తప్ప ఏమీ చేయట్లేదు. జగన్ రాకముందు కూడా నా బిడ్డ ఇంజనీరింగ్ చదువుకున్నాడు, పాకెట్ మనీ వచ్చేది. ఈ రోజున కొత్తగా జగన్ విద్యాదీవెన పథకం, ఇవన్నీ కొత్తవి కాదని ఆవిడ బాధపడతా ఉంది. సో జగన్ అనే వ్యక్తి మనం అర్థం చేసుకోవాల్సింది కొత్త పథకాలు ఏమీ చేయట్లేదు, ఇన్క్లూడింగ్ ఓల్డ్ ఏజ్ పెన్షన్తో సహా. ఆంధ్ర రాష్ట్రపు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రపు తొలి దళిత ముఖ్యమంత్రి శ్రీ దామోదరం సంజీవయ్య గారు ప్రవేశపెట్టింది ఓల్డ్ ఏజ్ పెన్షన్. ఈరోజు జగన్ ప్రవేశపెట్టింది కాదు, వాళ్ళ నాన్నగారు ప్రవేశపెట్టింది కాదు,